ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికై సుమారు 2 సంవత్సరాలు అవుతుందని, ఈ 2 ఏళ్లలో ఆయన నిర్ణయాల వల్ల ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితులు ఏర్పడ్డాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఇసుకతో తయారు చేసిన కేక్తో చేసి టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఇసుక రాజాతో పోలుస్తూ టీడీపీ నేతలు ఇసుక కేక్ కట్ చేసి వచ్చే ఏడాదైనా ప్రజలు ఈ బాధల నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యేసుప్రభువుకు ప్రార్థనలు నిర్వహించారు. కోట్లాది మంది ఇసుక కోసం, ఇసుక వల్ల వీధులు పడ్డన వాళ్ళ జీవితాలు మారుతని, వచ్చే పుట్టినరోజు కన్నా కొంచెమన్నా వాళ్ళు ఆదుకుంటారు, లేకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి వాళ్ళు ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2వ పుట్టినరోజు సందర్భంగా అతను ఎవరు మాట వినడు, ఎవరు మాట అతను వినడు. అతనినే ఒక వ్యక్తికి, ఆ ప్రభుకి ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ఈ పుట్టినరోజైనా అతనిలో కొంచెం బుద్ధి పెరగద్దని, డబ్బు మీద ఆశ తగ్గద్దని మనం ఒక ప్రార్థన, ఈ ముఖ్యమంత్రి గారి జన్మదినం రోజు మనం ఒక ప్రార్థన చేస్తున్నాం. అవర్ ఫాదర్ What in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as in heaven. Forgive us for our sins as we forgive those who sinned against us. Lead us not into temptation, for thine is the kingdom, the power and the glory. Amen. For the Father, the Son and the Holy Ghost. Amen. O Prabhuva Tandri, Jagan Mohan Reddy Gari, Janmadinam ee roju ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళైంది తండ్రి. ఈ 2 ఏళ్లలో రోడ్డు మీద పడ్డారు తండ్రి ప్రజలు. నీ బిడ్డలు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి, భిక్షగాళ్ళుగా మారే పరిస్థితి వచ్చింది ప్రభు. ఆ ఇసుక విధానాన్ని డబ్బు కోసం కకృత పడిన ఈ జగన్మోహన్ రెడ్డి మనసు మారుస్తావని మేమందరం ప్రార్థిస్తున్నాం తండ్రి. అతనిలో కొంచెమన్నా మానవత్వం నింపి, ఈ 1,00,000 కోటి మంది ఎవరు పనులు లేకుండా వీధుల మీద పడ్డారో, ఎవరు ఆకలి కోసం తహతహలాడిపోతున్నారో తండ్రి, వాళ్ళల్లో మార్పు తీసుకొని వాళ్ళల్లో మంచి వెలుగు నింపి జగన్మోహన్ రెడ్డి మనసులో మార్పు తెస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామి ప్రభువా అతన్ని మార్చి ఈ పేద ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఆసన్నమైంది ప్రభువా. దయచేసి అతను మనసు మార్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ దీవెనలు మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని, ఈ క్రిస్మస్ సీజన్లో మమ్మల్ని అందరినీ దీవిస్తామని కోరుకుంటూ ఆమేన్. యావత్ ఆంధ్రప్రదేశ్లో దేనికి లేకపోయినా పోటీ పడతారు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు. ఇంద్ర పోటీ అంటే ఒక ఆయన బుడపక్కలు డ్రమ్ ఎత్తుకొని వస్తాడు, టుంగ్ 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 అని కొడుతుంటారు మన బుడపక్కల వాళ్ళు చూస్తాం. వాది చూసి ఇంకొక ఎమ్మెల్యే పెద్ద డ్రమ్ము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం రక్తదానం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం, మంచిది, రక్తదానం చేస్తే మంచిది. కానీ మీరు పోటీ పడి ఈరోజు చేసే రక్తదానంలో ఎంత నవ్వు వస్తుందంటే, ఒక బ్లడ్ బ్యాంక్ తీసుకుంటాం, కట్ చేసి ఈ సబ్జెక్ట్ ఫెయిల్పోదు. కాకుండా మొన్న వరదలు చూసాం, వరదలు వచ్చినప్పుడు రైతులు బాధపడ్డారు. కొంతమందికి ధాన్యం పోయింది, కొంతమందికి నాట్లు పోయినాయి, వాళ్ళు రోడ్డు మీద పడ్డారని వాళ్ళు కళ్ళనీళ్ళతో వాళ్ళు బాధపడుతున్నారు. ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయని కొంతమంది బాధపడ్డారు. పని లేదని చాలా మంది బాధపడ్డారు. కానీ ఈ వరదలు చూసిన తర్వాత సంతోషంగా మొహంలో వెలుగు వచ్చింది ఎవరికో తెలుసా? ముఖ్యమంత్రి గారికి, సలహాదారులకి, ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి. ఎందుకంటే
వీళ్ళు నది దగ్గరికి పోయి నిలబడి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాట పాడారు. ఏంద్రా అంటే ఇసుక వస్తుందంట వరదలో, ఈడందరు సంకనాకిపోయినా పర్వాలే, కానీ నదిలో ఇసుక వస్తే చాలు. ఆమాయన అర్జెంటుగా సలహాదారుడు చెప్పాడు, డబ్బు 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 అని చెవులో చెప్పంగానే మా జగన్ హెలికాప్టర్లు ఎక్కి వచ్చేసాడు. పాపం మా ఊరు వాళ్ళు అందరూ చూస్తున్నారు, హెలికాప్టర్ వస్తుంది, జగన్ అన్న వస్తున్నాడు. జగన్ అన్న ఏం జగన్ అన్న, పెన్నా నది మీద పోయాడు. ఎంత ఇసుక వస్తుంది, మన వాటా ఎంత, మన ఎమ్మెల్యేలకు ఎంత మిగలద్ది అని తప్పితే ఇంకొకటి లేదని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఈరోజు ఇసుక అనేది ఏంది, వైట్ గోల్డ్ ఇసుక, వైట్ గోల్డ్గా మారింది. వీళ్ళ జోబీలు నింపుకునేదానికి, వీళ్ళు ఇళ్లల్లో జరిపేదానికి, నాయకులు బాగుపడేదానికి తప్పితే ఇంకొకటి లేదని మేము మనవి చేస్తా ఉన్నా. ఇసుక విధానం మార్చకపోతే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నష్టపోయావు. ఇప్పటికి నువ్వు నష్టపోతే పర్వాలే, కానీ మా పేద ప్రజలు ఎవరు రోడ్ల మీదకు వస్తున్నారో, ఎవరు భిక్షగాళ్ళుగా మారిపోయే పరిస్థితి వచ్చిందో వాళ్ళ కోసం మేము అడుగుతున్నాం. దయచేసి ఇసుకని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా ఉండిందో, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇసుక విధానం ఉండిందో, ఏ రేట్లకు ఇచ్చామో 1000 రూపాయలు, ఆమె కరెక్ట్, 1000 రూపాయలకు లోడ్లు ఇచ్చాము అప్పుడు. అదే విధంగా తెస్తే ఈరోజు కోటి మంది ఆదుకున్నోడు మహానుభావుడు అవుతామని మనవి చేస్తూ, ఈగో వద్దు, చంద్రబాబు నాయుడు చేశాడు 1000 రూపాయలు కాబట్టి నేను 6000 7000 పెంచుతానని ఈగో వద్దు. ఇక్కడ ఈగోతో వద్దు, మనకి మనం పేద ప్రజలను ఆదుకోవాల్సిన, కూలీలను ఆదుకోవాల్సిన, ఒక పరిశ్రమలు ఆదుకోవాల్సిన పరిస్థితి. ఆ పరి వాళ్ళని ఆదుకునేదానికి నీ ఈగో పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇసుక విధానం చేశారో, ఏ విధంగా ఇసుక ఆ పాలసీ పెట్టారో, ఆ పాలసీకి మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని మనవి చేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన వేడుక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2వ జన్మదిన వేడుకలు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 2nd బర్త్డే. ఈ 2వ జన్మదిన వేడుకల్ని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలైతేమి మంత్రులైతేమి యావత్ ఆంధ్రప్రదేశ్ సంబరాలు చేసుకుంటున్నారు. మాకు అర్థం కాంది ఒకటి, దేనికి సంబరాలు చేసుకుంటున్నారు అనే విషయం మాకు అర్థం కాల. ఆలోచించాం, వీళ్ళు ఏం పీకారని సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజలకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారు అని ఆలోచించి తర్వాత అర్థమైంది, ఈ రెండు సంవత్సరాలలో బ్రహ్మాండంగా డబ్బులు దోచుకున్నారని, బ్రహ్మాండంగా జేబులు నింపుకున్నారని, సంబరాలు చేసుకుంటున్నారనే విషయం అర్థమైంది. ఈ దోపిడీలో ఒక సబ్జెక్టు మాట్లాడతా, ఎందుకంటే అవి చెప్పుకుంటా పోతే